రైతు మిత్రులకు నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని. ఈరోజున నేను నా చేలో ఈ మళ్ళీ స్ప్రేయింగ్ చేస్తున్నాను. ఇవాళకి 27వ తారీఖు స్ప్రే చేశాను, మళ్ళీ ఇవాళ చేస్తున్నాను. ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే నా చేలో కొద్దిగా లైట్గా ఈ విధంగా ముడత కనిపిస్తుంది. ఇది మళ్ళీ ఎక్కువ అవకతలకే నేను దీన్ని ప్రపోజల్ స్టార్టింగ్లోనే దీన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశం మీద నేను ఇవాళ మళ్ళీ మందు కొట్టడం జరుగుతుంది. ఈ మందు కూడా నేనేం వాడుతున్నానంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్నది నేచురల్ పోషక్ ప్లస్ అను, నేచురల్ పోషక్ రెండు కలిపి వాడుతున్నాను. పోయినసారి దాంట్లో మనం వాడుకున్నది ఏంటంటే నేచురల్ పోషక్ ప్లస్ ప్లస్ మరియు నేచురల్ పోషక్ రెండు రకాలు కూడాను కలిపాము. దాంతోపాటుగా పంచగవ్య కలిపి స్ప్రే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పంచగవ్య లేకుండా ఓన్లీ నేచురల్ పోషక్, నేచురల్ పోషక్ ప్లస్ ఈ రెండు కూడా వేప నూనె కంటెంట్స్ ఉన్నది ఒకటను, న్యూట్రియన్స్ కంటెంట్స్ ఉన్న ఒకటి, ఈ రెండు కూడాను నేను ఇందులో వాడడం జరుగుతుంది. కొద్దిగా మొక్కల మీద ఈ విధంగా వస్తున్నాయి. వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశం మీద నేను ఈ మందు అనేది స్ప్రే చేయడం జరుగుతుంది. ఇదిగో అది మొత్తం కూడా తడిసింది, చెట్టు తడవకుండా అయితే మాత్రం లేదు. నేను మళ్ళీ నేను దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా మళ్ళా మూడో రోజు కానీ ఐదో రోజు కానీ మళ్ళీ స్ప్రేయింగ్ చేయడం మాత్రం జరిగింది. ఇది ఇట్లా నేను చేసుకుంటా వెళ్తే ఈ విధంగా రావాలి, నాకు చెట్టు ఈ విధంగా రావాలి, ఇట్లా ఉండాలి. దీనికోసం అనేది నేను దీన్ని ప్రయోగం చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇదైతే ప్రయోగం కాదు, నేనైతే నా చేలో వ్యవసాయం చేసుకున్న దాంట్లో నేను మాత్రం ఇట్లాగా నేను తయారు చేసుకొని నేను రైతు స్థాయిగా తయారు చేసుకొని రైతు స్థాయిగా వాడుకోవాలనే ఉద్దేశం మీదే నేను ఇది వాడడం జరుగుతుంది. ఇదైతే వైరస్ డిసీజు లేదా ఇదేమీ కాదు, బెట్ట మీద వచ్చిన బెట్ట ముడత. చేను కూడా బాగా ఎండిపోయింది, దుక్కి దున్ని బలమేసి అన్నీ చేసేసరికి 4 రోజుల్లో చేను ఎండిపోవడం వలన ఇందులో మాచర్ అనేది లేకపోవడం వలన ఈ ముడత అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ముడతను చూసి రైతు సోదరులారా బొబ్బొచ్చింది వైరస్ వచ్చింది అనే ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు. దయచేసి ఇది ఏది కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది, ఏదైనా రెండు చినుకులు పడ్డా కూడా ఇది కంట్రోల్ అవుతుంది. ఇది ఓన్లీ బెట్ట ముడత. ఎన్నిసార్లు? 4 సార్లా అబ్బాయి? 4 సార్లకా? 4, రైట్. అటు నుంచి మళ్ళీ 4. ఓకే ఓకే. నేనే స్ప్రే చేద్దాం అనుకున్నాను, కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంది, బ్యాక్ పెయిన్ అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల నేను బరువు మొయ్యలేక నేను మా కుర్రోడితోటి స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. మళ్ళీ మీతోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇప్పటిదాకా చూపించిన వీడియో చూశారు, ప్రతి రైతు సోదరుడు కూడాను ఈ వీడియో చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్లు కానీ షేర్లు కానీ నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి. ఇలాంటి వీడియోలు మరి ఇంకా ఎన్నో చేయాలి, ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ నాకు ఇచ్చే సహాయ సహకారాల వల్ల నేను ఇలా చేయాలని ఆలోచిస్తున్నాను. నా చేలోనే నేను ప్రతిదీ కూడా ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాను, ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేస్తున్నాను. ప్రతి రైతు సోదరుడు కూడాను నాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మంది రైతులకి కూడా ఈ వీడియోని చూపించండి. ప్రతి రైతు రైతు స్థాయిలోనే సైంటిస్టుగా మారాలనేదే నా ఉద్యమము, నా కోరిక, నా ప్రయోగము కూడాను. అందుకనే నేను చేసే వీడియోల్లో కూడాను ప్రయోగాత్మకంగానే ఉంటాయి. ఇంకా పోతే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న మొక్కలు చూడండి ఎలాగున్నాయో. ఇవన్నీ న్యూట్రియన్స్ లోపం వలన బెట్ట ముడతల మీద వచ్చినాయి. వాటిని ఏమీ కూడా చేయక్కర్లేదు, అటంతటా అవే కంట్రోల్ అవుతాయి న్యూట్రియన్స్ వాడుకోవడం వలన. అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ. జై జన్మభూమి.